విగ్రహములకు అర్పించిన వాటిని తినటం. అపొస్తలుడైన పౌలు గారు విగ్రహములకు బలి ఇచ్చిన వాటి విషయంలో వారికి స్పష్టమైన సత్యాలు చెప్పాడు. 1 కొరింథీయులు 8:1 చూడండి. కొరింథు నగరములో చాలా గ్రీకు దేవతల ఆలయాలు ఉన్నాయి. వాటిలో జంతువులను బలి ఇచ్చేవారు, వాటి మాంసం చౌకగా ప్రజలకు అమ్మేవారు. మార్కెట్లో ఉండే మాంసం కన్నా ఇది చౌక ధరలో ప్రజలకు దొరికేది. కొంతమంది క్రైస్తవులు ఈ ఆలయములకు వెళ్ళి దేవతలకు అర్పించబడిన మాంసం కొని వండుకొని తినేవారు. విగ్రహములు నిజమైనవి కావు, వాటిల్లో ఎటువంటి దైవత్వం లేదు, కాబట్టి వాటికి అర్పించిన మాంసం తింటే తప్పేమి లేదు లేవయా అని వారు అన్నారు. అయితే వీరిని చూసి అభ్యంతరపడేవారు కూడా ఉన్నారు. విగ్రహములకు అర్పించబడినవి మనం తినకూడదు అని వారు గట్టిగా వాదించారు. తినవచ్చని కొంతమంది, తినకూడదు అని కొంతమంది వాదించుకుంటూ ఉన్నారు. అపొస్తలైన పౌలు వారితో ఏమంటున్నాడంటే, ఆ విగ్రహాలు వట్టివే, వాటిలో దైవత్వం లేదు, నిజమే, కానీ ఆ జ్ఞానం మీకుంది. అందరికీ ఆ జ్ఞానం లేదు. జ్ఞానము పొంగజేయును కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయను. మనకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, స్వేచ్ఛ ఇచ్చాడు. అయితే మన ప్రవర్తన ప్రేమతో నిండి ఉండాలి. నేను విగ్రహములకు అర్పించినటువంటి వాటిని తింటాను, ఆ విగ్రహం గురించి ఆలోచించను, కానీ నన్ను చూసి బలహీనుడైన క్రైస్తవుడు పాడైపోవచ్చు, అతడు విగ్రహారాధనలోకి వెళ్ళిపోవచ్చు. ఆ బలహీనుడైన క్రైస్తవుడు పాడైపోవడం కంటే నేను ఆ మాంసం తినకపోవడమే మంచిది. 8:13 చూడండి. పౌలు మాటలు మనం గమనించాలి. నేను తినే వాటిని చూసి నా సోదరుడు అభ్యంతర పడితే అతని కోసం నేను మాంసం తినడం కూడా మానుకుంటాను అని ఆయన అంటూ ఉన్నాడు. మాంసం అనే కాదు, మనకు ఇష్టమైనది ఏదైనప్పటికీ ఇతర క్రైస్తవులకు అది అభ్యంతరకరముగా ఉంటే మనం దానిని మానుకోవటం మంచిది. జ్ఞానము ఉప్పొంగజేయును కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయను. క్రైస్తవ సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మనం ప్రయత్నించాలి, కానీ మన స్వప్రయోజనాల కోసం దానిని పణంగా పెట్టకూడదు.